మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దినోత్సవం పేరున ఉత్సవాలు జరపాలని ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దినోత్సవాలు కాదు ఈరోజు రైతు మోసం రైతు దగ రైతు ద్రోహం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలో చూస్తే రైతులకు చేసింది సున్నా ఎందుకంటే మనం చూసాం ఏదైతే రైతు భరోసా ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో కానీ ఆయన పాదయాత్రలో కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ మరి ప్రతి రైతుకు కూడా 12,500 రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఈరోజు 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడం ద్వారా అంటే ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి 5,000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 25,000 ఒక్కొక్క రైతు కూడా ఈ యొక్క రైతు భరోసాతో నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క రైతు దినోత్సవం చేసుకునేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మరి అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే వైసీపీ వాలంటీర్లకు నెలకు 5,000-8,000 వాళ్ళకి ఇస్తారు, కానీ అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు మాత్రం నెలకు 625 రూపాయలు ఇస్తారు. అంటే వైసీపీ వాలంటీర్కి 5,000-8,000, అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు 625 రూపాయలు. ఇది ఈ ప్రభుత్వంలో మరి యొక్క కార్యకర్తలకి అన్నదాతకి ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే నేనేమడుగుతానంటే ఈ రకంగా అందరికీ అన్నం పెట్టే అన్నదాత కడుపు కొడుతూ ఉన్నారు, మీ కార్యకర్తల కడుపు మాత్రం నింపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రైతు దినోత్సవం రైతు ఉత్సవాలు జరుపుకునేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాదు ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ లో చెప్పారు 64 లక్షల మంది రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా వర్తింప చేస్తామని. కానీ ఈరోజు ఆచరణలో చూస్తే 64 లక్షలల్లా 40 లక్షల మంది రైతులకు కుదించినటువంటి ఈ ప్రభుత్వానికి రైతు ఉత్సవాలు నిర్వహించేటువంటి అర్హత ఉందా అని అడుగుతూ ఉన్నా. ఆ రోజు మీరు అసెంబ్లీలో చెప్పారు 15 లక్షల మంది కౌలు రైతులకు ఈ రాష్ట్రంలో రైతు భరోసా వర్తింప చేస్తామని. కానీ ఆ 15 లక్షలని చెప్పి ఈరోజు కేవలం 160,000 మంది కౌలు రైతులకి మాత్రమే రైతు భరోసా వర్తించేలా ఈ యొక్క పథకాన్ని కుదించినటువంటి మీకు ఇవేళ మరి రైతు ఉత్సవాలు జరిపేటువంటి అర్హత ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రకంగా కౌలు రైతుల్లో ఒక నిరాశ నిస్పృహలు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70% పైగా ఈరోజు కౌలు రైతులు ఉన్నారు ఈవేళ ఈ రాష్ట్రంలో. మరి అటువంటి కౌలు రైతులకు ఈవేళ రైతు భరోసాలో మొండి చేయి చూపి ఎంత అన్యాయం అంటే ఈవేళ రైతులకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడ కూడా కులం అనేదే లేదు రైతులకి. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క రైతుల్లో కూడా కులాన్ని చూపెట్టి ఈ యొక్క కౌలు రైతుల్లో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఎందుకంటే ఈవేళ ఏదైతే ఆ కౌలు రైతు సంబంధించి అతను మరి ఎస్టీ అయితే ఎస్సీకి ఉండదు, ఎస్సీ అయితే బీసీకి ఉండదు, ఓసీకి అసలు ఆ యొక్క రైతు భరోసా అనేది లేదు. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కౌలు రైతుల్లో ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఘనత కూడా మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అటువంటి ప్రభుత్వం ఈవేళ రైతు దినోత్సవాలు చెప్పడం చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి.
మరి ఇంకా ఎంత అన్యాయం అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీలో 150,000 రూపాయలు ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మన పక్కన ఉన్నటువంటి మిగిలిన బడ్జెట్ తెలంగాణ 100,000 రూపాయలు ఇస్తే 150,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని దాన్ని 4 వాయిదాలకు ఇస్తే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 150,000ని 4 వాయిదాలు ఎట్లా చేస్తారని విమర్శించినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీరిచ్చేటువంటి ఆ 7,500 రూపాయలను కూడా 4 వాయిదాల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడతారో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 15,000 రూపాయలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసినటువంటి మీకు, ఏదైతే రైతు రుణమాఫీ 4-5 వాయిదాలు ఏవైతే ఉన్నాయో ఒక్క జీవోతో రద్దు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రైతు గురించి, రైతు సంక్షేమం గురించి, రైతు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఈరోజు ఏదైతే వరి రైతుకు సంబంధించినటువంటి మొన్న గత రబీ పంట ఏదైతే ఉందో ఆ గత రబీ పంట ధాన్యం బకాయిలు మరి ఈ యొక్క జూలై నెల వచ్చినప్పటికీ కూడా ఇంకా 1,000 కోట్ల రూపాయలు ఈవేళ రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది. అంటే రైతుల పట్ల మీది కపట ప్రేమ అనేది మాకు అర్థమవుతూ ఉంది. మేము 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముతే ఆ ప్రభుత్వం ఆ రబీ పంటలో మేము ప్రభుత్వానికి అమ్ముతే రబీ పంట అయిపోయి అప్పుడే 3-4 నెలలయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ పంట వచ్చి ఈ ఖరీఫ్ పంటలో మేము ఆల్రెడీ ఆకుముళ్ళు నాట్లు వేసుకునేటువంటి సమయానికి కూడా గత రబీ పంట మీ డబ్బులు కాదు, మేము పంట పండించినటువంటి మా ధాన్యం డబ్బులు మా సొమ్ము మాకు ఇవ్వడానికి కూడా మీకు 4-5 నెలలు సమయం పడుతుంది. అంటే మరి వేళ రైతులు ఎట్లా, ఎందుకంటే కష్టపడినటువంటి పంట సొమ్ము రాక గత రబీ పంట అప్పులు తీర్చక వాటికి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు ఈ ఖరీఫ్ పంటకు కూడా మళ్ళీ అప్పులు మీద ఆధారపడేటువంటి పరిస్థితికి దుస్థితికి దిగజార్చినటువంటి మీకు రైతు గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నానని చెప్పి మరి తెలియజేసుకుంటూ